గురువుల గింజ తిరుగా బుట్టరకాని వేషం వేస్తూ ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. నీలాగా నీ కాంగ్రెస్ పార్టీలాగా డ్రామా కంపెనీ కాదు టిఆర్ఎస్ కేసీఆర్. దళితుల కోసం పేద దళితుల్ని ఆర్థికంగా పరిపుష్టి చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో బాజాప్తాగా బడ్జెట్లో నిధులు కేటాయించి మరీ దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈ దేశంలో ఇప్పటి మట్టుకు ఈ చరిత్ర 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో లేదు, 70 సంవత్సరాల ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకోలేరు. మరి ప్రకటించడమే కాదు, ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబమే వారికి డైరెక్ట్గా వారి అకౌంట్లలో డబ్బులు వేసి వారే నిర్ణయం చేసుకునే విధంగా అవసరం వస్తే అధికారులు వాళ్ళకి సలహాలు చెప్పడమే తప్ప ఏమీ వాళ్ళ మీద నిబంధన లేకుండా వారే నిర్ణయం చేసుకుని వ్యాపారం చేసుకుంటారా, ఇంకేం చేసుకుంటారు, వ్యవసాయానికి వాడుకుంటారా, వాళ్ళ ఇష్టం. ఒకసారి ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కగలిగితే, వాళ్ళు బిలో పవర్టీ లైన్ నుంచి పైకి రాగలిగితే, ఆచరణ యోగ్యమైనటువంటి పథకాన్ని వాళ్ళ 10 లక్షల రూపాయలు సహాయం చేయడం అనేది భారతదేశ చరిత్రలో ఎవరు చేయనటువంటి కార్యక్రమం ఇవాళ కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ప్రకటించడమే కాదు, వాసారమల్లి గ్రామంలో 67 దళిత కుటుంబాలుంటే 6.7 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయడం జరిగింది. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని 500 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది, జీవో ఇచ్చినాం. ఇది దళితుల మీద ఉన్నటువంటి నిజమైన కమిట్మెంటు, ప్రేమ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉన్నది. ప్రకటించినప్పుడే చెప్పారు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ దళిత బంధు పథకం అమలు చేస్తాం, దశల వారీగా 1 లక్ష కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు, ఈ దళిత బంధు పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి పేద దళిత కుటుంబాలని పైకి తీసుకొస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తపన వారు చెప్పారు. మొత్తం కూడా అమలు చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు. ఆ రోజే చెప్పారు ఆయన ప్రకటించినప్పుడే. నిన్న ఇవాళ ఈయన ఈ బుడ్డర్ ఖాన్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది. నీ డిమాండ్ ఎందుకు? ముఖ్యమంత్రి చెప్పిండు మొన్ననే, నీ డిమాండ్ ఏంది గారి గుడ్డు? ఇప్పుడు ఇట్లా బుడ్డర్ ఖాన్ వేషాలంటారు దీన్ని అన్నింటినీ. ఒక పిసిసి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నావు, ఇప్పటికైనా భాష మార్చుకోవాలి, ఉందాక మెలగాలి. నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, మీకు దమ్ముంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో నీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టి గెలిపి బాధ్యత తీసుకో, నువ్వు పిసిసి ప్రెసిడెంట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకో. కొత్తగా పిసిసి ప్రెసిడెంట్ అయిన బుడ్డర్గా నేషాలేసి పీసీలు ఇసుకుంటా పోవుడు కాదు, అడ్డమైనవి మాట్లాడి ఏదో సీన్ క్రియేట్ చేసుడు కాదు, పిసిసి ప్రెసిడెంట్ కదా, బాధ్యత తీసుకో. హుజూరాబాద్లో నీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబెట్టి గెలిపి, లేకపోతే నీ పిసిసి ప్రెసిడెంట్ ఎట్లా ఊడిపోతుందట మీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. మొదలా నీ పిసిసి ప్రెసిడెంట్ కాపాడుకునే ప్రయత్నం చేయి. హుజూరాబాద్లో నీ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని నీ పిసిసి ప్రెసిడెంట్ కాపాడుకో. ఎప్పుడు చూసినా ఆయన చరిత్ర ఎవరి తెలియదు, చీకటి ఒప్పందాలు, పొలిటికల్ బ్రోకర్ పనులు ఇవన్నీ చేసుకుంటూ నువ్వు ఎదిగినావు రాజకీయాల్లో, ఎదిగింది నువ్వు. అట్లనే అటువంటి నువ్వు ఆంధ్ర వలస పాలకుల పంజరంలో ఉంటూ ఆంధ్ర వారి కోసం మాట్లాడే చిలుకవు నువ్వు. నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిన దొంగవు నువ్వు. నువ్వు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమైనటువంటి మా కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ తాతాకు చప్పుళ్ళకు భయపడేటోడు ఎవ్వరు లేడు ఇక్కడ. ఇంతకుముందు టెంపరీగా వచ్చినావు నువ్వు చర్లపల్లి జైలుకు, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఆపకపోతే పర్మనెంట్గానే పోతావు చర్లపల్లి జైలుకి. నడుస్తున్నాయి, చివరి దశకు వచ్చింది నీ కేసుల మీద.
ఎంక్వైరీ చివరి దశకు వచ్చింది. ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి ఘనమైన ఒక పేరుండిపోతుందిగా. ఏంటంటే పిసిసి ప్రెసిడెంట్ హోదాలు ఉన్నటువంటి వ్యక్తి జైలు పాలై కటకడా కటకడాల వెనుక ఉండే అరుదైన అవకాశం ఇవాళ రేవంత్ రెడ్డికి దక్కబోతా ఉన్నదిగా. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి ఎటువంటి మీ పిసిసి ప్రెసిడెంట్గా పెట్టుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి మానుకో ఇటువంటి పనులు. నువ్వు ఎన్ని బుడ్రకాయ వేషాలు వేసినా నువ్వు కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోవు అని చెప్పి నీకు నేను హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ.